చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కంటెంట్ను నమ్ముకుంటే మంచి చిత్రాలను నిర్మించవచ్చు అనుకున్న నా కాన్సెప్ట్ని ఆదరించిన ఆశీష ప్రజానీకానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీడియాకి, వెబ్ మీడియాకి వీరందరూ ఇచ్చిన సపోర్ట్ని నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. కంటెంట్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలకి మీడియా ఎప్పుడూ సపోర్ట్ చేస్తుందన్న మాటకి ఇది ఈ సినిమా విజయమే నిదర్శనం. సినిమాలో చాలామంది మేము అంటే ఊళ్ళోకి వెళ్ళి చూసాము, ప్లస్ సిటీలో కూడా చాలా రెస్పాన్స్ చూసామండి. చాలా ఎక్సలెంట్ రెస్పాన్స్ వచ్చింది. లాయర్ల దగ్గర నుంచి అయితేనేమి, రైతుల దగ్గర నుంచి అయితేనేమి, సామాన్య ప్రజానీకరణ దగ్గర నుంచి కూడా, అందరి నుంచి కూడా ఒక మంచి రెస్పాన్స్ రావడం చాలా హ్యాపీగా అనిపించింది. ప్రజలకు ఈ సినిమా ద్వారా మేము చేరువ అవ్వగలిగాము అనేది ఈ యొక్క రెస్పాన్సే నిదర్శనం సార్. సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ట్రాడినరీ సినిమా అండి, మమ్మల్ని ప్రతిబింబించిందని కూడా చాలామంది చెప్పారు. సాయి సెల్లాడ్ బ్యానర్ నుంచి కూడా ఫర్దర్ ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలే వస్తాయి అండ్ మంచి సినిమాలు తీసే సంస్థగా ఇది నిలబడుతుందని నేను ఆశిస్తున్నాను. చాలామంది దీనికి నాకు కోఆపరేట్ చేశారండి, ముఖ్యంగా పరచూరు బ్రదర్ సార్ తన డైలాగ్ రైటర్స్తో కానీ, గౌతమ్ రాజు ఎడిటింగ్తోని, మళ్ళీ సాయి కుమార్ గారు, సప్తగిరి గారు అండ్ శివప్రసాద్ గారు, ఎల్బి శ్రీరామ్ గారు, గొల్లపూడి మారుతిరావు గారు, చాలామంది ఈ సినిమాకి ప్రాణం పోశారు. సినిమాని పబ్లిక్కి రీచ్ అయ్యేలా చేసిన బిఏ రాజు గారికి మరీ మరీ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఇక ఫర్దర్ కూడా ఇలాంటి మంచి చిత్రాలు తీసి ఇలాంటి విజయోత్సవాలు జరుపుకుంటామని ఆశిస్తున్నాను. అండ్ వెరీ హ్యాపీ సార్, చాలా హ్యాపీగా ఉంది. ఏదైనా మనం సక్సెస్ అందినప్పుడే ఆ హ్యాపీనెస్ ఉందంటారు, ఆ హ్యాపీనెస్ ఈరోజు చూస్తున్నాను. అండ్ కొంచెం స్లాక్ సీజన్ ఉన్నా సరే పికప్ అందుకోవడం చాలా చాలా బాగా అనిపించింది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యా, ఫస్ట్ టైం నేను ఇంట్రడ్యూస్ అయ్యాను ఈ సినిమాకి అండ్ చాలామంది మెచ్చుకున్నారు సార్. ఇప్పుడు నా ఈవెన్ సాయి కుమార్ గారు కూడా ఈ సినిమాలో మమ్మల్ని అప్రిషియేట్ చేశారు. అంటే ఎంతవరకు ఉండాలో క్యారెక్టర్ అంతవరకు ఉండి కరెక్ట్గా చెప్పేళ్ళినందుకు ఎవ్రీబడి విల్ హ్యాపీ. అండ్ మంచి కాంప్లిమెంట్ మీరు అడిగిన దానికి మంచి కాంప్లిమెంట్ అంటే నేచురల్గా యాక్ట్ చేశారు, యాజ్ యూజువల్గా యాక్ట్ చేశారు, సహజత్వంతో యాక్ట్ చేశారనే కాంప్లిమెంట్ చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది. యాక్ట్ చేసినట్టు జెక్ కానీ టెన్షన్ కానీ ఫేస్లో కనబడలేదని చెప్పారు. యాక్టర్గానే కష్టం అనిపించింది. రైట్, ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.